మటన్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చిల్లీ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, ఎండుమిరపకాయలు 6, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్, తరిగిన అల్లం 1 టీస్పూన్, లవంగాలు 4, దాల్చిన చెక్క కొద్దిగా, జీలకర్ర 1 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ మనం పాన్ పెట్టుకోవాలి. సో పాన్ ఆల్్రెడీ ఉంది, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆయిల్ వేయాలి, నూనె. నీకు ఫుడ్ అంటే ఇష్టమా బాగా? హాయ్, ఇష్టం. బాయ్ ఇష్టం. ఇది స్వీట్స్? నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే బాయ్ ఇష్టమా? హా. సో మనం నెక్స్ట్ జీరా ఇద్దాం. జీలకర్ర. సో నాన్ వెజ్ లో ఏమేమి నేర్చుకున్నావు? చికెన్ నేర్చుకున్నా, మటన్, ఫిష్. నీకు బాగా నచ్చింది ఏది? మటన్. మటనేనా? ఓకే. మరి ఇంట్లో నీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయా? హా, వచ్చినాయి. మా డాడీకి మటన్ అంటే చాలా ఇష్టం. సో నీకు లాగే డాడీ నుంచి వచ్చి ఉంటుంది నీకు, అంతేనా? జింజర్ వేసుకోవాలి. సో తరిగిన అల్లం ముక్కలు. సో ఇది ఉడికించేసుకున్నావు మటన్? మటన్ బాయిల్ చేసుకున్నాం ఫస్టే, బికాస్ ఇది అంటే డ్రై ఫ్రై కదా. సో మనం ఫస్టే బాయిల్ చేసుకున్నాం. సో ఇవేంటి? తరిగిన వెల్లుల్లి. హా. తరిగిన వెల్లుల్లి వేసుకున్నావు. సో ఏమేమి వేసి ఉడికించుకున్నావు మటన్ని? సాల్ట్ అండ్ టర్మరిక్. మన పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాం. కొందరైతే సగం సగం ఉడికించుకుంటాను, బాగా ఉడికించుకున్నావు అని అనిపిస్తుంది. బాగా డ్రై డ్రైగా ఉన్నాయి కదా పీసెస్. డ్రైగా చిల్లీ కదా, సో డ్రైగానే ఉండాలి అది. సో బాగా ఉడికించేసుకోవాలి మటన్ అయితే. మామూలుగా అయితే 4 విజిల్స్ అలా వస్తే, ఇదేమో ఒక 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోయాక ఆనియన్స్ వేయాలి, ఉల్లిపాయలు. హోటల్ మేనేజ్మెంట్ నీకు ఇష్టపడా లేకపోతే ఇంట్లో వాళ్ళకి వస్తా? నాకు ఇంట్రెస్ట్ హోటల్ మేనేజ్మెంట్లో. తర్వాత మా ఫ్యామిలీ మొత్తం హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. అవునా? ఎవరెవరు ఉన్నారు? మా కజిన్ బ్రదర్స్ గూగుల్లో వర్క్ చేస్తారు, మా అన్నయ్య ఇక్కడ మాదాపూర్ వెస్టిన్లో, మా ఇంకో అన్నయ్య. మన ఫ్యామిలీ అంతా ఇందులోనే ఉన్నారు కాబట్టి నువ్వు అలా వచ్చావా? సో నీ ఇంట్రెస్ట్ కూడా ఉంది? నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలు, లవంగాలు. లవంగం. ఓ, లవంగాలు అంత వేసుకుంటావా? ఘాట్ ఎక్కువ కదా. సో మనం చిల్లీ యూజ్ చేస్తలేం కదా, అందుకు ఇది వేయాలి. డ్రై మిర్చి యూజ్ చేస్తున్నాం కదా, సో అది చిల్లీ మనకు వస్తుంది. కారం ఉంటుంది కాబట్టి ఘాట్ సరిపోతుంది. మామూలుగా లవంగాలు ఘాట్ ఎక్కువ ఉంటాయి కదా. దాల్చిన చెక్క వేయాలి. సో ఎండుమిరపకాయలు. ఇది లిట్ కొంచెం తక్కువ సార్. సిమ్లో పెడదామా? ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పేస్ట్ చేసుకుంటావా? అంతేనా? అంటే మిక్సీ పెట్టుకున్నావు కదా అని డౌట్ వచ్చింది. సో ఇది మనం క్లోజ్ చేయాలి. ఇది లిట్ క్లోజ్ చేయాలి. లిట్ క్లోజ్ చేయాలి. ఇది ఇది బంద్ చేయాలి. ఇది ఓకే, ఆఫ్ చేయాలి. చల్లరగా మిక్సీలో వేస్తావా, రాగేసేస్తావా? చల్లరక. చల్లరక వేస్తా. ఈ చల్లరలేపు ఒక చిట్కా. పిల్లలకి చిన్నప్పటి నుంచి సున్నిపిండి కనుక అలవాటు చేసినట్లయితే చర్మ సంబంధమైనటువంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే చర్మం బాగా నునుపుగా కాంతివంతంగా ఉంటుంది. ఇంకా అన్వాంటెడ్ హెయిర్ లాంటిది ఉంటే అది కూడా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా, స్టార్ట్ చేసేద్దాం మమ్మల్ని. నెక్స్ట్ మనం ఇది చల్లారని ఇంకా గ్రైండర్లో వేసుకోవాలి. సో మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేయాలి. సరిపోతుంది కావాలి. సో ప్యాన్ మార్చినా ఇందులో చేస్తున్నావు? ప్యాన్ దీంట్లో చేస్తాను. దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి.
దాల్చిన చెక్క వేసావు లవంగాలు వేసావు ఏమి వేసావు ఇది ఎండు మిర్చి ఎండు మిరపకాయ నెక్స్ట్ మటన్ వేసుకో వేసి లాపతో పేల్తున్నాయి उड़कन मटने का बट्टी मन के टाइम टाइम इंकेमना वस्तु साल उप आलरे उड़कने उप फस्ट वैसा मल्ल उप మనం రెడీ చేసుకున్న ఇది మసాలా యాలి చిల్లీ మటన్ కాబట్టి ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు డ్రైగానే ఉంటుంది డ్రైగానే ఉంటుంది పసుపు ధనియాల పౌడర్ ధనియా పౌడర్ नेक्स्ट फ्लाइट का विनेगर इसको आले लिड कैसे मग्गला हाँ ओके मर कैसे मग्गनी दम चुदम हाँ मनम सर्विंग बॉल वेसुकोवाले కొరియాండర్ తో గార్నిష్ కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటాం चिल्ली मटन चिल्ली मटन मैं टेस्ट चूसे मुझे तैयारी विधान मरकसार चुदा चिल्ली मटन तैयारी विधान मुझे मटन उप पसुपु वेसी उड़की पैन नून वेसी जीलकर्र तरी अल्लम तरी उपाय मुक्ल लवंगल दालचिन चक्का वेसी वे दीन एंडमिरपकाय वेसी वेगा का चलारक मिक् पट्टी पेस्ट सिद्धम चुस्काली पैन नून वेसी लवंगल दालचिन चक्का एंडमिरपकाय उड़की मटन वेसी वेगनवाली तरवा उप मुझे सिद्धम चुस्क पेस्ट पसुपु धनियाल पोड़ी वेनेगर वेसी मरी कास्त वेगनवाली आपै कोत्तिमीर तो गार्निश चेसी सर्व चेसुकुंटे चिल्ली मटन रेडी।